కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ మిస్సింగ్ కేసును ఛేదించిన కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీసులు ఈ సందర్భంగా కర్నూలు టౌన్ డీఎస్పీ మహేష్ మీడియాతో మాట్లాడారు. మన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆరో తేదీ ఈ నెల ఆరో తేదీ ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి, క్రైమ్ నెంబర్ 244/2022 కింద మ్యాన్ మిస్సింగ్ హెడ్డింగ్ కింద మనం కేసు కట్టడం జరిగింది. ఆ కేసులో కంప్లైనెంట్ వచ్చి మెహరునిసా బేగం అనేది ఆవిడ, వాళ్ళ కుమారుడైన అబ్దుల్ రహీం 19వ తేదీ ఏప్రిల్ నుంచి కనబడటం లేదని మనకి మే 6వ తేదీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంప్లైంట్లో ఇంగ్రీడియంట్స్ బట్టి చూస్తే అతను యాక్చువల్లీ రహీం అనే అతను 3 నెలలుగా హరికృష్ణారెడ్డి దగ్గర డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. హరికృష్ణారెడ్డితో 27వ తేదీ గొడవ అయిందని 27వ తేదీ ఫోన్లో వాళ్ళ అక్కకి, హబీబా అనే వాళ్ళ అక్కకి ఫోన్ చేసి చెప్పడం, సో ఆ విషయం అక్క తల్లితో చెప్పడం, తల్లి వెంటనే మళ్ళా వెతికి 6వ తేదీ మనకి కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్లో ఇలా మా వాళ్ళ అక్కకు కూడా ఇతను ఫోన్ చేసి ఇట్లా గొడవ జరిగిందని చెప్పడం కూడా జరిగింది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఎవరికి అంటే వాళ్ళ ఓనర్ హరికృష్ణారెడ్డికి మరియు ఈ రహీంకి గొడవ జరిగిందని రహీమే వాళ్ళ అక్కతో చెప్పాడని వాళ్ళక్క వాళ్ళ మదర్కి చెప్పడం, వాళ్ళ మదర్ ఈ కంప్లైంట్లో కోర్ట్ చేయడం వల్ల మనం తరువాత ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టామండి. 6వ తేదీ నుంచి మన ఇన్వెస్టిగేషన్ మంచి రూట్లో వెళ్ళడం వల్ల దానికి భయపడి అందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటే ఈ హరికృష్ణారెడ్డి యొక్క అన్న లక్ష్మీకాంత్ రెడ్డి మనకి నిన్న పొద్దున్నే 11 గంటల ఆ ప్రాంతంలో లొంగిపోవడం జరిగింది. లొంగిపోయి అతన్ని విచారిస్తే ఇతన్ని చంపడంలో ముఖ్యంగా వాళ్ళ తమ్ముడు హరికృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించాడని మరియు అశోక్ అనే వ్యక్తి కూడా ఉన్నాడని, ఈ బాడీ ట్రాన్స్పోర్టేషన్కి ఇతను హెల్ప్ చేశాడని మనకి ఒప్పుకోవడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతన్ని రిమాండ్లో పెట్టి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మిగిలిన ఇద్దరు ఇంపార్టెంట్ A1 A2ని కూడా మనం పట్టుకుంటే ఈ హత్య ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది కూడా మనకు తెలుస్తుందండి. వీళ్ళు చంపిన తర్వాత దోర్నాల దగ్గరున్న గంటవాణిపల్లె చెరువులో బాడీని పడే అంటే సిమెంట్ రింగులతో కప్పేసి ఒక డబ్బాలో ఆ చెరువులో పడేశారని చెప్పి ఈ మూడో ముద్దాయి మనకి ఈరోజు నిన్న దొరికిన ముద్దాయి చెప్పడం జరిగింది. మనం నిన్న వెళ్ళి చూస్తే కూడా ఆ వెతుకుతున్న క్రమంలో అక్కడున్న ఎస్ఐ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే 174 కింద రీసెంట్గానే ఒక కేసు కట్టాం సార్, ఆ బాడీ ఇదేమో అని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెళ్ళి వెరిఫై చేస్తే అన్నీ టాలీ అయినాయి. ఆ చెన్నై